రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య బృందం కూడా పర్యటించి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో ప్రజలను కలుసుకుంటున్నారు. నేరుగా దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడండి సార్. నమస్తే సార్. ఇటువంటి సురక్ష క్యాంపులు నిర్వహించడం ద్వారా ప్రజలకి ఏ విధమైన మేలు జరుగుతుంది? ఒక పొలిటీషియన్గా కన్నా మీరు ఒక వైద్యుడిగా కూడా చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది మీకు. ఈ క్యాంపుల వల్ల ఎలా సార్ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రేషన్ ఇవన్నీ కూడా డోర్ స్టెప్స్కి తీసుకెళ్ళి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సుమారు 86% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ కవర్డ్ విత్ బెనిఫిట్ స్కీమ్స్. సో ఇలా సంక్షేమ పథకాలు ఇప్పుడు దాకా చేస్తూ డోర్ స్టెప్స్కే, ఇదివరకైతే లైన్లో నిలబడి చాలా విసిగిపోయేవారు ప్రజలు. ఇప్పుడు అదే అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయాన్ని పెట్టి ప్రజలకి నేరుగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి నేరుగా పథకాలు అందేటట్టుగా చేశారు. అంటే డోర్ స్టెప్స్, వాళ్ళు ఎక్కడికి తిరగక్కర్లేకుండా. అదే రీతిలో మనం హెల్త్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా ఎందుకు డోర్ స్టెప్స్కి తీసుకెళ్ళకూడదు అనే కాన్సెప్ట్తో పుట్టిందే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం. సో ఇందులో కొన్ని ఫస్ట్ 2 పేజెస్లో మా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ వీళ్ళంతా వర్క్ చేసి ఇంటి దగ్గరే బీపీ చూసి, షుగర్ చూసి, హిమోగ్లోబిన్ చూసి టెస్ట్ చేశారు అందరికీ కూడా, నీడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ క్యాంప్స్కి తీసుకొస్తున్నారు. క్యాంప్స్లో అద్భుతంగా అన్ని రకాల టెస్టులు ఉన్నాయి, అన్ని విధాలు ఉన్నాయి. స్పెషలిస్ట్ వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇంకా అక్కడికి కాకుండా క్యాన్సర్ లాంటివి, కొన్ని కొన్ని క్షయ అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ, రెఫరల్ హాస్పిటల్స్ కానీ పంపిస్తున్నారు. ఆల్రెడీ నెట్వర్క్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, వాటికి పంపిస్తున్నారు. ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఆరోగ్యం పట్ల అవగాహన వచ్చింది. కోవిడ్ టైంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అయ్యారు, కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. దీనికి తోడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలు ఇంకా చైతన్యవంతమై బేసిక్ ప్రివెంటివ్ మెడిసిన్ అన్నమాట. అంటే ముందుగానే వ్యాధులను గుర్తించి అవి రాకుండా ఎలా చేయాలి అనేదానికి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలంతా కూడా లబ్ధి పొందుతున్నారు, ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఈ పథకం బాగుంది అని చెప్పి ప్రజలంతా కూడా మంచి రెస్పాన్స్ ఉంది రాష్ట్రవ్యాప్తంగా. సార్, మన రాజమండ్రి సిటీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎన్ని క్యాంపులు నిర్వహించారు, ఎలా ఉంది ప్రజల నుంచి, అంటే ఎక్కువగా ఈ రాజమండ్రిలో ఎటువంటి బాధితులు మీకు మీ దృష్టికి వచ్చారు? ముందుగా 11 క్యాంపులు ప్లాన్ చేస్తాం యాక్చువల్గా, కాకపోతే రష్ ఎక్కువ ఉంటుంది, బాగా రష్ ఎక్కువ ఉంటుంటే అందువల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని కొన్ని సచివాలయాలని విడదీసి ఎక్కువ క్యాంప్స్, మోర్ క్యాంప్స్ ప్లాన్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ 2 రోజులకి ఒకటి జరిగిపోతుంది. ఇదివరకు 3 రోజులకి, 4 రోజులకి పెట్టాం. ఇప్పుడైతే ఆల్టర్నేట్ డేస్ క్యాంప్స్ ప్లాన్ చేసి చేస్తున్నాం. అంటే రెస్పాన్స్ బాగా ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ మంది వెయిటింగ్ లేకుండా ఉండడానికి అని చెప్పి మళ్ళీ మార్చి ఈ విధంగా ప్లాన్ చేస్తాం. అంటే జనరల్గా కోవిడ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగింది, కానీ గతంలో చూసుకుంటే ఫీవర్ వచ్చిన, హెడ్ఏక్ వచ్చిన ఇటువంటి చిన్న చిన్న సమస్యలకి మెడికల్ షాప్స్ మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు. మెడికల్ షాప్స్కి వెళ్ళి ఏదో మెడిసిన్ తెచ్చుకుంటాం, వేసుకుని తగ్గిపోతే తగ్గిపోయింది అన్నట్టుండేవాడు. ఈ సురక్ష క్యాంపులు మనం ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపుల ద్వారా ప్రజల్లో ఏమైనా అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది? ప్రజల్లో బేసిక్ కొన్ని డిసీజెస్ మీద అవగాహన వచ్చింది. ఒకటి రక్తహీనత, షుగరు, బీపీ, మేజర్ ఇలాంటి వాటి మీద ప్రజలకు అవగాహన వచ్చింది. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనే విషయం కూడా వారికి తెలిసింది. దానివల్ల మా ఆరోగ్య కార్యకర్తలు కూడా ప్రజల్ని బాగా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసి మీరు తీసుకోకపోతే ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు రెడీగా వచ్చి క్యాంప్స్కి వచ్చి ఈవెన్ వెయిటింగ్ ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసి సలహా తీసుకుని, డాక్టర్ సలహా తీసుకుని, మందులు అవి కూడా ఉచితంగా తీసుకుని వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ప్రజల వద్దకే
ఈ రోజున వైద్యం సదుపాయం అందించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో ప్రజల వైద్యం మీద కానీ ప్రజల ఆరోగ్యం మీద కానీ శ్రద్ధ పెట్టిన పరిస్థితులు కూడా మనం ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాం. ఒక వైద్యుడిగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష క్యాంపులు మీరు ఏ విధంగా చూస్తారు? సరే, గతంలో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ ఆరోగ్యశ్రీని అంతంత మాత్రంగా ఎన్టీఆర్ వైద్య సేవ అని చేసి గత ప్రభుత్వంలో చేశారు, కానీ అది అంతంత మాత్రంగా చేశారు, అదేం సత్ఫలితాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా డిసీజెస్ని కవర్ చేస్తూ దాన్ని లిమిట్ కూడా పెంచారు. పెంచి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఆయనకి, ఎందుకంటే మా వ్యాధులు ముందే నిరోధిస్తే ప్రజలు ఆ వ్యాధులు బారిపడకుండా ఉంటారు, వాళ్ళ కుటుంబ ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందనేది ఆయన భావన. అదేవిధంగా ఈయన ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సోఫార్ గత 50 సంవత్సరాలుగా కూడా ఎక్కడా కూడా మన రాష్ట్ర చరిత్రలో ఒక మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ సైడ్ పెట్టలేదు. ఈయన విప్లవాత్మకంగా 17 మెడికల్ కాలేజెస్ పెట్టడానికి ముందుకొచ్చి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మా రాజమండ్రిలో కూడా మా నియోజకవర్గంలోనే ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ ఇయర్ నుంచి కూడా పనిచేస్తుంది, 150 మంది జాయిన్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం మీద ఉన్నంత శ్రద్ధకి ఇదే నిదర్శనం. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్, బేసిక్ నీడ్, వాళ్ళ ప్రైమ్ అది ఫస్ట్ రైట్ ఆఫ్ ది సిటిజన్గా గుర్తించి ఆయన ఈ విధంగా చేస్తున్నారు. ప్రతి పేదవానికి వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేస్తుందని, ప్రతిష్టాత్మకంగా ఈ పథకం ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ నగర ప్రాంతాల వరకు కూడా ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి వీధిలో కూడా ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఇటు వాలంటీర్లు కూడా ఇంటింటికి ఇప్పటికే సర్వే చేయడం పూర్తి జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ఇబ్బందులతో ప్రజలు రోగాల బారి పడుతున్నారు, వాటిని ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి వైద్యం ఏ విధంగా అందించాలనేపై అనే దానిపై పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. రాజమండ్రికి సంబంధించి దాదాపుగా 11 క్యాంపులు నిర్వహించాలని భావించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నేపథ్యంలో ఆ క్యాంపులు కూడా పెంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి లబ్ధి చేకూర్చేలాగా కూడా తాము ప్రయత్నిస్తున్నామని రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్, రైట్ డ్రీమ్ న్యూస్.